వాట్ ఇస్ అప్ అమిగోస్. ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే, పండగ డ్రెస్సింగ్. మనకి సంక్రాంతి చాలా దగ్గరగా ఉంది, 1 వీక్లో ఉంది. అలాంటి సంక్రాంతికి ఎలాంటి బట్టలు వేస్తే మనం మోస్ట్ స్టైలిష్గా, మోస్ట్ అట్రాక్టివ్గా ఉంటామో డిస్కస్ చేద్దాం. ప్రిసైజ్గా చెప్పాలంటే ఒక 7 టిప్స్ ఇస్తా అమిగోస్. మనం ఒక ఫ్యాషనబుల్ డ్రెస్ని, ఒక కాంటెంపరీ డ్రెస్ని ఎలా రాక్ చేస్తామో అదే విధంగా ఒక ట్రెడిషనల్ డ్రెస్ని, ఒక సంక్రాంతికి వేసే డ్రెస్ని కూడా రాక్ చేయగలగాలి, స్టైలిష్గా ఉండగలగాలి. ఎందుకంటే చాలామంది నాకు తెలిసిన అమిగోస్ ఎట్లా చూస్తారంటే, ఒక ఫ్యాషనబుల్ డ్రెస్ అంటే ఒక ఫ్యాషనబుల్ డ్రెస్కి వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ ఒక ట్రెడిషనల్ డ్రెస్ కేర్ సర్లే, ఏ అవుట్ఫిట్ అయినా ఇవ్వనివ్వండి, ఏ సైజ్ అయినా ఇవ్వనివ్వండి, నేను అది వేసేస్తాను అనుకుంటారు. బట్ అక్కడే ఉంది మళ్ళీ, మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే యూ విల్ బీ అల్ట్రా స్టైలిష్. సో ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే, ఒక 3 అవుట్ఫిట్స్ని తీసుకొని ఆ 3 అవుట్ఫిట్స్ని బేస్ చేసుకొని 7 టిప్స్ ఇస్తా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ వీ విల్ డైరెక్ట్లీ గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వీ గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏ జూడ్ ఛానల్. మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూఆర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. సో దట్ వెనెవర్ ఐ అప్లోడ్ యూ విల్ బి నోటిఫైడ్. వి విల్ గెట్ రైట్ ఇన్. అమిగోస్ టిప్ నెంబర్ 7, మీరు ట్రెడిషనల్ బట్టలు వేసేటప్పుడు ఆ ట్రెడిషనల్ డ్రెస్సెస్ని ఎంబ్రేస్ చేయాలి. మీరు ఒక కాంటెంపరీ డ్రెస్ని ఎట్లా ఎంబ్రేస్ చేస్తారు, ఎందుకంటే ఇది మన రూట్స్, మన క్లోతింగ్, మన డిజైన్స్, మనం ఎప్పటి నుంచో వేసుకొచ్చిన క్లోతింగ్ కాబట్టి దానికి మీరు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తూ యూ షుడ్ ఎంబ్రేస్ ఇట్ అమిగోస్. సింపుల్గా చెప్పాలంటే దాన్ని ఒక స్వాగ్తో రాక్ చేయాలి. ఇది మనకి చాలా రేర్ అకేషన్స్లో ఇలాంటి బట్టలు వేసుకునే అవకాశం వస్తుంటుంది. వీ షుడ్ ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ ఆ ప్రైడ్ మనలో ఉంటే మనం, మన వైబ్లో అది ఉంటుంది, మన వైబ్లో అది ఉంటే మనల్ని చూసే వాళ్ళలో ఉంటుంది, మనల్ని చూసే వాళ్ళలో ఉంటే మన టార్గెట్ సక్సెస్. టార్గెట్ కాదు, మిషన్ సక్సెస్. మనం స్టైలిష్గా కనబడతాం. సో దట్ ఈస్ టిప్ నెంబర్ 7, ఎంబ్రేస్ ట్రెడిషనల్ క్లోతింగ్. టిప్ నెంబర్ 6, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫుట్ వేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అమిగోస్. ఇలాంటి ట్రెడిషనల్ వేర్ వేసినప్పుడు హవాయి చెప్పులు అలాంటి చెప్పులు వేయకుండా, జనరల్గానే మనం ట్రెడిషనల్ చెప్పులు వేసిన, ట్రెడిషనల్ బట్టలు వేసినప్పుడు జనరల్గా చెప్పులు వేసేస్తాం. బట్ ఇక్కడ 2 రకాల చెప్పులు మాత్రమే వేయాలి. వన్ ఈజ్ ఆ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ షూస్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ కొల్లాపురి షూస్. నాకు ఈ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ షూస్ వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఓకే ఫైన్, అప్పుడప్పుడు రాజస్థాని, జోధ్పురి బాగానే ఉంటుంది, కానీ మనకు ఒక కొల్లాపురి షూస్ ఉంటే మనం పంచ కట్టినప్పుడు వేయొచ్చు, కుర్తా వేసినప్పుడు వేయొచ్చు, ఇట్లాంటి రకరకాల ట్రెడిషనల్ వేర్ వేసినప్పుడు ఈ చెప్పులు అనేవి మనకి హెల్ప్ అవుతాయి. సో మీ షూ కలెక్షన్లో, మీ ఫుట్వేర్ కలెక్షన్లో ఒక కొల్లాపురి చెప్పల్స్ అనేవి డెఫినెట్గా ఉండాలి. అండ్ ఆల్సో ఒక మంచి క్వాలిటీ కొల్లాపురి చెప్పల్స్ పెట్టుకోండి, ఎందుకంటే కొల్లాపురి చెప్పల్స్ అనేవి మనకి కాళ్ళని కట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో హ్యావ్ అ గుడ్ లెదర్, మంచి లెదర్ ఉండి, మంచి డిజైన్ ఉండే కొల్లాపురి చెప్పల్స్ ఇస్ మై టిప్ నెంబర్ 6 అమిగోస్. టిప్ నెంబర్ 5, లూజ్ బట్టలు, టైట్ బట్టలు వేయకండి అమిగోస్. మనం ట్రెడిషనల్ బట్టలు వేసినా కాంటెంపరీ క్లోత్స్ వేసినట్టు వెల్ ఫిట్టింగ్ క్లోత్స్ ఉండాలి. వెల్ ఫిట్టింగ్ క్లోత్స్ అంటే మన బాడీని ఇలా హక్ చేసుకుంటూ ఉండాలి, కానీ అది మరీ లూజ్గా ఉండకూడదు, టైట్గా ఉండకూడదు. పాయింట్ ఏంటంటే దే హ్యావ్ టు హగ్. మీరు ఇట్లా పట్టుకుంటే ఒక పించ్ లెంత్ క్లాత్ మీకు రావాలి. అట్ ద సేమ్ టైం అంతకన్నా ఎక్కువ రాకూడదు, అంతకన్నా తక్కువ రాకూడదు, దట్ ఈస్ హగ్గింగ్. అలాంటి బట్టలు మాత్రమే వేయాలి. మీరు పంచే షర్ట్ వేసినా కూడా షర్ట్ షుడ్ బి హగ్గింగ్ యూ, ఆర్ ఒక కుర్తా పైజామా వేసినా కూడా కుర్తా షుడ్ బి హగ్గింగ్ యూ. రిమెంబర్ దిస్, వెల్ ఫిట్టింగ్ క్లోత్స్ మీరు ఏ అవుట్ఫిట్ వేసినా దాన్ని యాక్సెంచువేట్ చేస్తుంది, ఒక 10 స్టెప్స్ అహెడ్ పట్టుకెళ్తుంది. సో వెల్ ఫిట్టింగ్ క్లోత్స్ ఆర్ ద కీ. వెల్ ఫిట్టింగ్ క్లోత్స్ మనకి ఎట్లా వస్తాయి, మనకి రెడీమేడ్ క్లోత్స్ తీసుకున్నాం, ఆ వేసాం, అవి మనకు అంత కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు, ఏం చేస్తాం మనం, టైలర్ దగ్గర తీసుకెళ్ళి మన లోవర్ బ్యాక్, అప్పర్ బ్యాక్ మన బాడీకి తగ్గట్టుగా దాన్ని ఆల్టర్ చేయించుకోవాలి. దాని మీద ఒక వీడియో ఇస్ కమింగ్ వెరీ వెరీ సూన్ అమిగోస్. దట్ ఈస్ టిప్ నెంబర్ 5, వెల్ ఫిట్టింగ్ క్లోత్స్, ట్రెడిషనల్ క్లోత్స్. టిప్ నెంబర్ 4, మన మొహం మీద పండగ సంతోషం ఉండాలి అమిగోస్. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉన్నా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీన్ని పాటించరు. వెన్ వీఆర్ ఇన్ ద ఫెస్టివల్, మనకు ఒక పండగ వచ్చినప్పుడు మనకి ఎక్స్టర్నల్ స్ట్రెస్సెస్ అన్నీ మర్చిపోయి ఆ పండగని ఎంజాయ్ చేయాలి. అలా ఎంజాయ్ చేయాలంటే మనం మెంటల్గా కంప్లీట్లీ ఆఫ్ చేయాలి, కంప్లీట్గా ఎక్స్టర్నల్ అవుట్సైడ్ వరల్డ్ని అట్లా ఆఫ్ చేసి వెన్ వీఆర్ వెరీ హ్యాపీ అదే వైబ్లో వచ్చేస్తుంది. వైబ్లో ఉంటే మాత్రం మనం ఆ పండగకే లైఫ్ చేస్తాం అమిగోస్. సో ఆల్వేస్ బీ స్మైలింగ్. అలా మీరు స్మైల్ చేస్తూ ఉండడానికి నా దగ్గర ఒక చిన్న హ్యాక్ ఉంది అమిగోస్. అదేంటంటే, మీరు అమెజాన్కి కానీ, ఫ్లిప్కార్ట్కి కానీ, మింత్రాకి కానీ ఎక్కడికైనా వెళ్ళి మీరు మీకు నచ్చిన ఐటెం, నేను ఇక్కడ రికమెండ్ చేసిన ఐటెం మీరు తీసుకునేటప్పుడు మీరు గోపైసా త్రూ వెళ్ళాలి, విచ్ ఇస్ వేర్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ స్పాన్సర్ gopaisa.com. gopaisa.com అనేది ఒక క్లబ్బింగ్ యాప్ లాంటిది అమిగోస్. ఇందులో మింత్రా ఉంటుంది, అజియో ఉంటుంది, అమెజాన్ ఉంటుంది. మీరు జనరల్గా ఎక్కడెక్కడైతే షాప్ చేస్తారో ఆ యాప్స్ అన్నీ దీంట్లో ఉంటాయి, విత్ అడిషనల్ క్యాష్ బ్యాక్. అంటే
మింత్రాలో అమెజాన్లో అజియోలో ఉండే డిస్కౌంట్స్ అన్నీ మీకు వస్తూ దానికి అదనంగా మన గోపైసవాడ్ ఇచ్చే క్యాష్ బ్యాక్స్ కూడా మీకు వస్తాయి. మీరు దానికి చేయాల్సింది జస్ట్ సైన్ అప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను ఒక పంచం మీకు రికమెండ్ చేసే కింద నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరు ఆ లింక్ కొట్టి మీరు వెళ్ళేటప్పుడు జస్ట్ గోపైసా మీరు ఆ లింక్ డైరెక్ట్గా మిమ్మల్ని గోపైసాకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. మీరు అక్కడ జస్ట్ సైన్ అప్ అయ్యి దెన్ యూ పుట్ ద గ్రాప్ డీల్ డైరెక్ట్గా మీరు అప్పుడు అమెజాన్కి వెళ్ళి మీకు నచ్చిన షాపింగ్ అంతా చేసుకొని అదంతా రెగ్యులరే. మళ్ళీ మీరు గోపైసాకి వచ్చి మీరు లాగిన్ అయ్యి మీరు క్యాష్ బ్యాక్ సెక్షన్లో చూస్తే మీ డబ్బులు ఆల్రెడీ ఉంటాయి. ఆ డబ్బులు మీరు మీ జనరల్ మెథడ్ ద్వారా మీ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దట్ మనీ విల్ కమ్ బ్యాక్ టు యూ అమిగోస్. నా అకౌంట్లో చూడండి, దెర్ ఇస్ సమ్ క్యాష్, దట్స్ బికాస్ ఐ హావ్ షాప్డ్ యూజింగ్ గోపైసా. టిప్ నెంబర్ 4, ఇది నేను చాలామంది అమిగోస్ చేసి చూసే మిస్టేక్ అమిగోస్. వాళ్ళు పండగ అనగానే లేదా ఎక్కడికైనా బయటకు వెళ్తున్నామని కానీ షైనీ షైనీ బట్టలు వేస్తారు. షైన్ మనకు కరెక్ట్ కాదు. సాచురేటెడ్ క్లోత్స్ వేయండి, బట్ షైన్గా ఉండే క్లోత్స్ వేయకండి. ఓవర్ షైన్ జిగేలు అనే క్లోత్స్ మీరు ఎక్కువ వేస్తే మరీ అటెన్షన్ గ్రాబింగ్గా వానబీగా ఉంటుంది. సో సాచురేటెడ్ కలర్స్ ఆర్ దేర్, అంటే మీరు మీ జనరల్ పండగలకు వేసే రెడ్ గ్రీన్ ఇట్లాంటి బ్యూటిఫుల్ కలర్స్ వేసుకోవచ్చు, యెల్లో అండ్ ఆల్ ఆఫ్ దెమ్, బట్ వాటిల్లో షైన్ ఉండకుండా చూసుకోండి. దిస్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ టిప్ అమిగోస్. మీరు కొన్ని బట్టలు మీరు చూస్తుంటారు ఆన్లైన్లో షాప్ చేసేటప్పుడు షైన్ అయ్యే కుర్తాస్ షైన్ అయ్యే షర్ట్స్ వస్తుంటాయి, అవి మీరు అవాయిడ్ చేయండి. నేను పర్సనల్గా మీకు మీ పండగ షాపింగ్కి మీకు నేను షాపింగ్ చేసి నేను సెలెక్ట్ చేసి మీకు కింద లింక్స్ నేను డైరెక్ట్గా పెట్టేశాను, యూ కెన్ చెక్ దెమ్. అందులో ఒక కుర్తా ఉంటుంది, ఒక షర్ట్ ఉంటుంది, ఒక పంచ్ ఉంటుంది, ఒక పైజామా ఉంటుంది, ఒక కాంటెంపరీ అవుట్ఫిట్ కూడా ఉంటుంది మీరు మీ సంక్రాంతికి వేసుకునేది. చెక్ దెమ్ అవుట్ ఇన్ ద డిస్క్రిప్షన్. బట్ ఆల్ ఇన్ ఆల్ నో షైన్, దట్ ఈస్ టిప్ నంబర్. టిప్ నెంబర్ 2, అమిగోస్ పండగనగానే పంచే షర్ట్ కుర్తా పైజామా కాంటెంపరీ పండగ ప్యాటర్న్ షర్ట్ చీనోస్ ఇవి మాత్రమే కాదు, దేర్ ఈజ్ ఆల్సో యాక్సెసరీస్. మనం కరెక్ట్గా యాక్సెసరీస్ చేయాలి. అంటే ఒక మంచి పంచ్ వేసినప్పుడు ఒక మంచి షాల్ వేసుకోవచ్చు, దట్ విల్ బి ఎ నైస్ యాక్సెసరీ. ఆర్ ఒక మంచి కుర్తా పైజామా వేసినప్పుడు కొన్ని బ్రేస్లెట్స్ వేసుకోవచ్చు, దట్ కుడ్ బి ఎన్ యాక్సెసరీ. ఆర్ ఒక కాంటెంపరీ డ్రెస్ వేసినప్పుడు ఒక మంచి వాచ్ వేయచ్చు, దట్ కుడ్ బి ఎన్ యాక్సెసరీ. మీరు యాక్సెసరీస్ వైజ్గా చేస్తే మీ అవుట్ఫిట్ అనేది స్టెప్ 1 నుంచి స్టెప్ 2, 3, 4, 5, 6, 7, 8 వరకు ఈజీగా వెళ్ళిపోద్ది. సో యాక్సెసరీ వైజ్ అమిగోస్, కరెక్టే చెప్పానా, యాక్సెసరీస్ వెల్ అమిగోస్. మీరు ఏ అవుట్ఫిట్కి వేస్తే దానికి సంబంధించిన యాక్సెసరీస్కి వెళ్ళండి. యాక్సెసరీస్ అని చెప్తున్నాను కాబట్టి మీరు ఎక్కువ ఓవర్ బోర్డ్ వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అంటే 4 రింగులు, 4 బ్రేస్లెట్లు ఇట్లా కాకుండా సింపుల్గా క్యూట్గా నైస్గా స్మూత్గా ఏదైనా మంచి యాక్సెసరీస్ వేయండి. మీ అవుట్ఫిట్ విల్ బీ ఇన్ ద నెక్స్ట్ లెవెల్. దట్ ఈస్ టిప్ నెంబర్ 2, యాక్సెసరైజ్ వెల్ అమిగోస్. లాస్ట్ అండ్ ద ఫైనల్ టిప్, మీరు బ్లాక్ను మాత్రం పండగల వరకు అవాయిడ్ చేసేయండి. అది మనకి పండగ కలర్ కాదు. సో బ్లాక్ అనేది అన్ని ఒకేషన్స్లో సెట్ అయినా పండగలకి అంత సెట్ కాదు. కాబట్టి మీరు మ్యాక్సిమం నేవీ బ్లూ వరకు వెళ్ళొచ్చు, కానీ దాన్ని దాటి గ్రేస్కి బ్లాక్స్కి వెళ్ళకండి. నేవీ బ్లూ మ్యాక్స్ మీరు ఒకవేళ ఒక కాంటెంపరీ ప్యాటర్న్ షర్ట్ వేసినా మ్యాక్సిమం అది నేవీ బ్లూలో ఉండేలా చూసుకోండి, అంతకుమించి బ్లాక్కి వెళ్ళేలా చూసుకోకండి. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ అండ్ మచ్ మోర్ సింపుల్ అండ్ మచ్ మోర్ ఈజీ. వేరే ఒకేషన్స్లో మనం బ్లాక్ వేసుకోవచ్చు. యూ గెట్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో నో బ్లాక్, ఎనీ అదర్ కలర్ ఇస్ ఫైన్. దట్ ఈస్ టిప్ నంబర్ 1, విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అమిగోస్ అనౌన్స్మెంట్ టైము. బేసిక్గా నేను మీ ఫోటోలు రివ్యూ చేయాలన్నా మీరు వేసిన అవుట్ఫిట్ ఫొటోస్ కింద నేను పిన్ కామెంట్లో సపరేట్ లింక్ పెట్టేస్తాను, అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోయి మీ ఫోటోలు మీరు పోస్ట్ చేస్తే నేను లైవ్లో రివ్యూ చేస్తాను. మండే చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ లైవ్. నాకు బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చింది మీ నుంచి సబ్రెడిట్ వైజ్. అమేజింగ్, యూ అమిగోస్ ఆర్ సూపర్బ్. సో సెండ్ మీ, కీప్ సెండింగ్ మీ దోస్ పిక్చర్స్. ఇది ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఫోటోని నేను రివ్యూ చేస్తాను. కీప్ సెండింగ్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే నేను ఇక్కడ వేసే అవుట్ఫిట్ పిక్చర్స్ అన్నీ పోస్ట్లో పెట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా డౌట్ వచ్చినా మీరు దాని గురించి తెలుసుకోవాలన్నా ఇన్స్టాగ్రామ్ ఇస్ ద ప్లేస్ టు బీ ఇన్. అండ్ నన్ను ఏదైనా పర్సనల్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు, నేను మీకు ఒక పర్సనల్ ఫ్యాషన్ అడ్వైజర్లా రెస్పాండ్ అవుతా. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్స్కి ఏది మీ బెస్ట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అడియోస్ అమిగోస్.